Hello friends, good morning. Welcome to Komale's Kitchen. Irosu noodles chestnandi, plain noodles teesukochanannamata. Adi boil chesukodaniki vedal paati paathra pettukoni dantlo water pettanu. Baaga boil ainaaka manemu manaki entha kavalo anta idi vachi akshaya noodles ani maaku ikkada dorukutayi annamata. Daniki water pettanu. నాకు కావాల్సినంత తీసి పెట్టుకున్నాను అన్నమాట. దానికి వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్ ఉన్నాయి ఇంట్లో. మీరు వచ్చి ఇది కూడా వేసుకోవచ్చు, క్యాబేజీ, ఇంకా ఎగ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట కావాలంటే. నేనైతే ఎగ్ వేయడం లేదు, క్యారెట్, బీన్స్, ఆనియన్ తీసుకున్నాను అన్నమాట. సో ఇది బాయిల్ అవుతుంది కదా, కొద్దిగా ఆయిల్ వేస్తాము. జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కొంచెం, అంటే స్టిక్ అవ్వకుండా విడివిడిగా ఉంటుంది అన్నమాట. సో వెయిట్ చేద్దాం, బాగా బాయిల్ అయినాక వేసేసి కొంచెం మనకి నూడిల్స్ ఉడికి కొంచెం కట్ అవుద్ది అన్నమాట. మనం ఇలా పట్టుకుంటే, ఒక దాన్ని తీసి పట్టుకుంటే సో అప్పుడు ఉడికినట్లు అన్నమాట. దాన్ని తీసేసి మనము జల్లెడలో పోసి చల్లటి నీళ్ళు దాని మీద పోసామనుకోండి, బాగా విడివిడిగా అలాగే ఉంటుంది అన్నమాట. సో వెయిట్ చేద్దామండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందండి, నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. ఉడికేంత వరకు ఉడికించుకుందాము. నూడిల్స్ ఉడికినాయండి, తెలుస్తుందన్నమాట. ఇట్లా పట్టుకుంటే కట్ అవుతుంది, చూడండి కట్ అవుతుంది కాబట్టి ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసేసి జల్లెడలో పోసి చల్లని నీళ్ళు దానిపైన పోయాలి. ఇలాంటి జల్లెడలో పోసేస్తానండి, ఆ వాటర్ అంతా ఇదైపోయింది. ఇప్పుడు దీనిపైన చల్లటి నీళ్ళు పోద్దాం. నార్మల్గా వాటర్ ఉంటుంది కదా, నార్మల్ వాటర్, అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందండి. సో మనం తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి, ఆనియన్, అల్లము, వెల్లుల్లి. ఇప్పుడు బటర్ వేసుకుంటే బెటర్ అనమాట, కానీ బటర్ లేదు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం. సో ఆయిల్ వేస్తున్నాను నేను, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. వెజిటబుల్స్ వచ్చి ఊరికి ఎక్కువ ఫ్రై అవ్వాలని లేదండి, కొంచెం క్రంచింగ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆయిల్ వేడెక్కినాక వెల్లుల్లి, అల్లం అది వేద్దాము. అల్లం వేస్తున్నాను ఒక 4-5, వెల్లుల్లి తర్వాత ఒక చిన్న 1/2 ఇంచ్ అల్లం సన్నగా తరిగి పెట్టుకుని వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు అండి, స్ప్రింగ్ ఆనియన్ నేను తీసుకురాలేదన్నమాట, నేను మర్చిపోయాను షాప్కి వెళ్ళినప్పుడు. సో కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చి వాసుకుపోయినాక ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఒక్క ఆనియన్ తీసుకున్నానండి, మనం తీసుకున్న నూడిల్స్కి తగినంత మనం ఆనియన్ పొడవు పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం సో ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది యాడ్ చేస్తున్నాను, మనకి కారానికి తగినట్టు, ఎందుకంటే కొంచెం పెప్పర్ పొడి కూడా వేస్తామండి. తర్వాత సాసెస్ యాడ్ చేస్తాము, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, తర్వాత సోయా సాస్. ఇవి యాడ్ చేయాలి నూడిల్స్కి, సోయా సాస్ మస్తు అనమాట, అప్పుడే బాగుంటుందండి టేస్ట్ కూడాను. సో ఇప్పుడు క్యారెట్, బీన్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఒక తర్వాత ఒకటి, క్యాబేజీ ఉంటే బాగుంటుందండి. క్యాబేజీ మా అబ్బాయి చిన్నకూడదు అనమాట, అనుకోని ఎక్కువ తీసుకురావట్లేదు నేను. సో క్యాబేజీ ఉంటే క్యాప్సికమ్ సన్నగా పొడవుగా కట్ తీసుకుని వేసుకోండి. సో దీనికి తగినంత సాల్ట్ మనం యాడ్ చేస్తున్నాం వెజిటబుల్స్కి. నూడిల్స్లో మనం ఏమి వేయలేదన్నమాట,
So first vegetables కొద్దిగా యాడ్ చేస్తున్నాను సాసస్ అన్ని యాడ్ చేశాక చూసుకొని మనం కొంచెం పైన వేసుకోవచ్చు సాల్ట్ ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు హైలో మీడియం హైలో పెట్టుకుంటూ మనము చిన్న పై మీదే పెట్టుకున్నాను అన్నమాట ఇంకా ఫ్రై అయిపోతే టూ మినిట్స్ ఫ్రై చేసుకుని తర్వాత నూడిల్స్ యాడ్ చేద్దాము జస్ట్ ఒక చిట్కేడండి పసుపు వెజిటబుల్స్ పసుపు పసుపు మంచిదే కదండి ఆరోగ్యానికి యాంటీబయాటిక్ కదా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను మనము ఎగ్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి ఇంకొక ప్యాన్లో ఎగ్ని ఫ్రై చేసుకొని కొంచెం పెప్పర్ పొడి అది వేసి సాల్ట్ అది వేసి లాస్ట్లో దీనికి యాడ్ చేసుకోవచ్చు అయితే నేనైతే వేయడం లేదు కదా ఇప్పుడు ఫ్రై అయిపోయి కొంచెం మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేస్తున్నాం రెండు స్పూన్లు పెట్టి కలబెట్టుకోవాలండి నేను ట్రైపాడ్ లేదు నా అందువలన నేను చూపించలేదు మీకు ఒక్క స్పూను గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను కారం చూసుకొని యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేద్దాం ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకుందాము తర్వాత సోయా సాస్ ఒక రెండు స్పూన్లు సోయా సాస్ వేసాను ఇప్పుడు కలబెట్టుకుందామండి పెద్దదిగా ఉండాలి బాండి ఇలాగా రెండు చేతులతోటి మిక్స్ చేసుకోవాలండి అప్పుడే బాగా మిక్స్ అవుద్ది సాసెస్ యాడ్ చేశాను కదా ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పొడి యాడ్ చేస్తున్నాను పెప్పర్ పొడి మస్ట్ అండి వేసుకోవాలి బాగుంటుంది అప్పుడు చూసుకొని కారాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో టమాటో సాస్ యాడ్ చేద్దాము బాండి వచ్చి కొంచెం పెద్దదిగానే పెట్టుకోవాలి రెండు చేతులు యూజ్ చేయాలి మనం నూడిల్స్ మిక్స్ అవ్వాలంటే కారం చూసుకొని ఉప్పు అది సరి చూసుకోవాలి ఈ స్టేజ్లో నేను టమాటో సాస్ యాడ్ చేస్తున్నాను కొంచెం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి మనం అంటే అలాగే తినేసేయచ్చు లేదంటే మనం సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం సోయా సాస్ కొద్దిగా వేద్దాము ఒక స్పూన్ వేస్తున్నాను అన్నీ మిక్స్ అయినాక మనం కారం అది చాలకపోతే స్పైసీనెస్ చాలకపోతే మనం పెప్పర్ పొడి వేసుకోవడమే పైన సో వెజిటబుల్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి ప్లెయిన్ నూడిల్స్ కదా కొన్ని తీసుకొచ్చాను నేను షాప్ నుంచి ఇంకొక వన్ మినిట్ అలా ఉంచేసి సర్వ్ చేసుకోవడమేనండి నూడిల్స్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఎలాగో ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి గంట బెల్ ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చండి నాకు సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లెయిన్ నూడిల్స్ రెడీ టు సర్వ్